నాయనా దీపక, ఆ పైన కార్తవీర్యార్జునుడి యొక్క పుత్ర సంతానము మరొక స్వయంకృతాపరాధం కారణంగా పరశురాముని యొక్క చేతిలో అందరూ కూడా హతులయ్యారు. హతశేషులు అతడి యొక్క అనుగ్రహంతో రాజ్యపాలన చేశారు. పరశురాముడు ఈ భూగోళాన్ని క్షత్రియ శూన్యం చేస్తానని ప్రతిజ్ఞ చేసి అలా నెరవేర్చుకున్నాడు. గురుత్తమ, కార్తవీర్యుని యొక్క అవతార సమాప్తిని కళ్లకు కట్టినట్లుగా వర్ణించి చెప్పారు. అతడి యొక్క సంతానం కూడా పరశురాముని యొక్క చేతిలో హతులయ్యారంటే మరి వాళ్ళు ఏ తప్పు చేయడం వల్ల అలా జరిగింది? క్షత్రియ సంహారానికి రాముడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు? ఇది తెలుసుకోవాలని ఉంది, దయచేసి అనుగ్రహించండి అని దీపకుడు అడిగాడు. వేదధర్ముడు ఆ తరువాత కథనాన్ని ఇలా చెప్తూ ఉన్నాడు. కృతవీరుడి యొక్క కుమారుడు కదా కార్తవీర్యుడు. ఇతడు లొట్ల చేతులతో పుట్టి తల్లిదండ్రులకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించాడు. ఆ పైన దత్తస్వామిని అర్చించి ఆరాధించి సంప్రీతుణ్ణి చేసి 1000 బాహులతో పాటు అనేకమైనటువంటి అమోఘమైన వరాలను పొందాడు. తనతో సమానుడు లేదా తనకన్నా అధికుడు అయినటువంటి ద్విజుని యొక్క చేతిలో తప్ప అన్యుని చేతిలో మరణము ఆ వరాలలో ఒకటి. పరశురాముని యొక్క చేతిలో అలా నిహితుడయ్యాడు. దానికి హోమధేనువు హరణమనేటటువంటి మిష ఒకటి స్వయంకృతాపరాధమై సహకరించింది. విధి బలీయమని ఏ అవతారమైనా కాని ఉపసింహరించబడవలసిందేనని చెప్పుకున్నాం కదా నాయన. అయితే కార్తవీర్యార్జునుని యొక్క కుమారులు పరశురాముని మీద కక్షగట్టి అనువైన సమయం కోసం ఎదురు చూస్తూ వేచి ఉన్నారు. ఎదిరించేటటువంటి ధైర్యం లేక శక్తి లేక దొంగచాటుగా ప్రతీకారం తీర్చుకోవడానికి పొంచి ఉన్నారు. తమ తండ్రిని సంహరించాడు కనుక అతని తండ్రిని చంపాలని వారి యొక్క కసి. కొంతకాలానికి అనువైనటువంటి సమయం దొరికింది. పరశురాముడు అడవికి వెళ్ళాడు. అతడి సోదరులు ఆటపాటల్లో తేలుతూ అల్లంత దూరాన ఎక్కడో ఉన్నారు. జమదగ్ని పర్ణశాలలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఋషి పత్ని అయినటువంటి రేణుకామాత ఇంటి పనిలో నిమగ్నమయ్యుంది. ఇంతకన్నా మంచి సమయం దొరకదని రాకుమారులు సాయుధులై జమదగ్ని యొక్క పర్ణశాలలో ప్రవేశించారు. జమదగ్ని మహర్షి శిరస్సు ఖండించారు. వద్దు వద్దంటున్న రేణుకాదేవి అడ్డుపడినా వినిపించినా ప్రాధేయపడినా కాని వారు వినిపించుకోలేదు. రాక్షసంగా శిరస్సు ఖండించి మెరుపు వేగంతో వెళ్లిపోయారు. అడవిలో కందమూలాలు సేకరిస్తున్నటువంటి పరశురాముడికి అపశకునాలు కనిపించాయి. మనస్సు కీడును శంకించింది. త్వర త్వరగా పర్ణశాలకు చేరుకున్నాడు. జరిగినటువంటి ఘోరాన్ని కళ్ళారా చూశాడు. తండ్రిని తలుచుకొని దుఃఖించాడు. ఇటువంటి మరణం సంక్రమించినందుకు బాధపడ్డాడు. కన్న తల్లిని చూస్తే కడుపు తరుక్కుపోతూ ఉన్నది. చిట్టి పొట్టి తమ్ముళ్ళు భయభ్రాంతులై వణికిపోతూ బిక్కు బిక్కును తనవైపే చూస్తూ నిలబడ్డారు. అందరినీ ఒక్కసారి పొదుగు పట్టుకొని బావురమన్నాడు పరశురాముడు. అమ్మా, నా కారణంగానే ఈ దారుణం జరిగింది, నేనే బాధ్యుణ్ణి అంటూ తలబాదుకుంటూ తల్లి యొక్క పదాల మీద పడి విలపించాడు. కుమిలిపోతున్నటువంటి తల్లితో సమానంగా దీనాతి దీనంగా రోజించాడు. 2 క్షణాల్లో తెప్పరిల్లాడు. శివాలున లేచి నిలబడ్డాడు. ఎర్రబాలినటువంటి కళ్ళతో, నీళ్లు నిండినటువంటి కళ్ళతో విప్పారి ఒక్క క్షణంలో ప్రళయకాల రుద్రుల్లాగా మారిపోయాడు. అశక్తుల్లాగా నేను విలపించడమేమిటి, కర్తవ్యాన్ని విస్మరించడమేమిటి అని తనకు తాను ప్రబోధించుకున్నాడు. ధనుర్భాణాలను గండ్రగొడ్డలిని ధరించాడు. సోదరులు ఆశ్రమవాసులు వారిస్తున్నా కానీ లెక్క చేయలేదు. ఎవరి మాట కూడా వినిపించుకోలేదు. రాజధాని వైపు సుడిగాలిలాగా దూసుకుని వెళ్ళాడు. కార్తవీర్యార్జునుని యొక్క కొడుకులందరినీ కూడా ఊచకోత కోసేశాడు. అంతే వేగంతో ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వస్తూనే ఆశ్రమవాసులందరూ కూడా వినేటట్లుగా జలద భీషణంగా భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఈ భూమిని క్షత్రియ శూన్యం చేస్తాను, ఒక్కసారి కాదు 21 మార్లు చేస్తాను, ఇందులో అసత్యం కానీ అధర్మం కానీ లేదు అని ఒక్క పెట్టున దిక్కులు పిక్కటిల్లేలాగా భూగోళంలోని క్షత్రియులందరినీ కూడా ఠముకు వేసినట్లుగా ధనుష్ఠహంకారం చేశాడు. నాయనా, నీ ప్రతిజ్ఞలు ప్రతీకారాలు తరువాత ముందు నీ తండ్రికి భక్తితో అంత్యక్రియలు జరిపించు. మాకు జరగవలసినటువంటి సంస్కారాల యొక్క సంగతి చూడు. నన్నొక వైపు, మీ తండ్రి యొక్క శరీరం మరొక వైపు కావిడికి ఎత్తుకొని బయలుదేరు. ఆగు ఆగు అని అనే మాట వినిపించిన చోట దింపు. సర్వశాస్త్ర విశారదుడైనటువంటి ఆచార్యుడు చెప్పినట్లుగా మాకిద్దరకు ఉచిత సంస్కారాలను జరిపించు అని అన్నది రేణుకామాత. రేణుకాదేవి యొక్క ఆజ్ఞతో
ఆ వీరావేశం నుంచి స్పృహలోకి వచ్చాడు పరశురాముడు. తల్లి చెప్పినట్లే ఇద్దరిని కావిడిలోకి ఎత్తుకొని తన కన్యాకుబ్జాశ్రమం నుంచి బయలుదేరాడు. అతడితో పాటు ఆశ్రమవాసులందరూ బయలుదేరారు. వడివడిగా నడుచుకుంటూ తీర్థాలు, తాపసాశ్రమాలు, వనాలు, అరణ్యాలు, పర్వతాలు, నదులు అన్నీ కూడా దాటుకుంటూ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. చివరికి సహ్యాద్రి పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. అమలకీతరు మండితమైనటువంటి దత్తాత్రేయుల వారి యొక్క ఆశ్రమం కనిపించింది. అదే సమయానికి అశరీరవాణి ఈ విధంగా వినిపించింది. ఓ ఈ పరశురామా, దత్తాత్రేయునితో కలిసి మంత్రపూర్వకంగా విధి విధానంగా నీ తండ్రికి అంతిమ సంస్కారాలు జరిపించు, శ్రద్ధగా నిర్వహించు అని చెప్పి వినిపించింది. ఇది వినడంతోనే పరశురాముడు నాలుగు వైపులకు తేరిపార చూశాడు. కందమూల ఫల సమృద్ధితో పచ్చగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆశ్రమంలో తాము ఉన్నట్లుగా గుర్తించాడు. కావిడి దించుకున్నాడు. దృష్టి ముందుకు సారించాడు. గుబురుగా ఉన్నటువంటి చెట్ల మాటున ఎవరో ఉన్నట్లుగా ఉన్నది. అటువైపు నాలుగు అడుగులు వేశాడు. ఒక దిగంబర మహర్షి పానపాత్రను ధరించి కనిపించాడు. రాముడు దగ్గరకు వెళ్లి సభక్తిపూర్వకంగా నమస్కరించాడు. కన్న తండ్రి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించమని ప్రార్థించాడు. ఏమిటి, నేను అంత్యక్రియలు జరిపించాలా? నాకు విధి విధానములు, ధర్మాధర్మములు ఏమీ తెలియవు. ఏదో నాకు తెలిసినటువంటి దారిలో నేను పోతున్నాను. నాలాగే నీకు తెలిసిన దారిలో నువ్వు వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు దత్తస్వామి. అప్పుడు పరశురాముడు, స్వామిన్, నీకు ధర్మాధర్మాలు తెలియవంటే నేను ఎలా నమ్ముతాను? సకల దేవతలకు, సకల మునులకు నువ్వు పరమగురువువి, జగత్ప్రసిద్ధుడివి, యోగీశ్వరుడివి, సంశయం లేదు అని చెప్పి అన్నాడు. ఆ దిగంబరుడు మళ్ళీ పక్కపక్క నవ్వాడు. ఈసారి పెద్దగా నవ్వాడు. ఏమయ్యా, నేను దిగంబరుణ్ణి, మదిరా మదవతీలోలుణ్ణి, ఇదిగో కనిపించడం లేదా? మదిరా స్వాదం తప్ప నాకు ఏ విధి కూడా లేదు, తెలియదు. నేను అస్పృశ్యుణ్ణి, పలకరించదగినటువంటి వాణ్ణి కూడా కాదు. దురాచారుణ్ణి, వంశంలో చెడబుట్టినటువంటి వాణ్ణి. బ్రహ్మాన్, అంతిమ సంస్కారం యథావిధిగా జరపడం ఎలాగో నాకు తెలియదు అంటూనే ఆ దిగంబర స్వామి దత్తుడిగా మారిపోయి వరాసనం నుండి వచ్చి కావిడి దగ్గరికి చేరుకున్నాడు. రేణుకాదేవిని చూశాడు. వెంటనే నమస్కరించాడు. అంజలి బంధంతో నిలబడి అలాగే స్తుతించాడు. తల్లి, నీవు నాకు వందనీయవు. నువ్వే సకల దేవతాదీశ్వరువి, నువ్వే, నువ్వు పార్వతివి. యోగీశ్వరులకు హృదయాల్లో యోగశ్రమతో మాత్రమే దర్శనమిస్తావు నీవు. వారికైనా నీ దర్శనం చాలా కష్టసాధ్యము. సంసారార్ణవంలో మునిగి తేలుతున్నటువంటి ఈ జీవులందరికీ నువ్వే నౌకవు, తరింపజేసేటటువంటి తెప్పవు. నువ్వు ఏకవీరవు. ఈ చరాచర జగత్తులో నువ్వు ఏకైకవు, అద్వితీయవు. కాని సమస్త రూపాలలో నీ అంశమే ఉండి అనేక రూపమై భాషిస్తూ ఉంటావు. నీకిదే నమస్కారము అని స్తుతించి జమదగ్ని పాదాలకు నమస్కరించి పరశురాముని వైపు చూశాడు దత్తాత్రేయుడు. రామా, శుభప్రదాలైనటువంటి సర్వతీర్థక్షేత్రాలన్నింటిలో స్నానం చేసిరా. నేను చెప్పినట్లుగా సంస్కారాన్ని చెద్దువుగాని అని చెప్పి ఆజ్ఞాపించాడు. పరశురాముడు వెంటనే ధనస్సును సంధించి దివ్య బాణాన్ని ఎక్కుపెట్టి సఖ్యాద్రి పర్వతానికి గురి చూసి కొట్టాడు. ఆ బాణము రంధ్రము నుండి భుక్తిముక్తి ప్రదాలైనటువంటి సకల పుణ్య నది, నదాలు, తీర్థాలు క్రమంగా ఆవిర్భవించాయి. ఇలా తన దివ్య బాణశక్తితో రప్పించుకున్నటువంటి ఆ పవిత్ర నదీ తీర్థ జలాలలో పరశురాముడు స్నానం చేసి తండ్రి కళేబరానికి నమస్కరించి ప్రదక్షిణ ఆచరించి అగ్నిని ఉజ్వలంగా ప్రజ్వలింపచేసి దహన సంస్కారాన్ని జరిపించాడు. జగన్మాత అయినటువంటి రేణుకాదేవి సర్వాభరణ భూషితే అయి నిలచి, దత్తాత్రేయ, పతి వెంట నేను కూడా స్వస్థానానికి వెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పి, నాయనా భార్గవరామా, గురుదేవ ద్విజులను రక్షించు, నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని ఆజ్ఞాపించి ఆ జగదంబిక తన యొక్క పతిదేవుడి యొక్క చితిలో సాంజలిభదంగా ప్రవేశించింది. మరుక్షణాన భార్యాభర్తలిద్దరూ దేదీప్యమాన దివ్య రూపులై ఆనందమూర్తులై వినివీధిలో నిలిచారు. దత్తాత్రేయ పరశురాములిద్దరూ ఆ దంపతులను చూచి సంబరపడుతూ శిరసు వంచి నమస్కరించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వీడ్కోలు పలికారు.
అటుపైన బ్రాహ్మణులను అర్చించి మహదాశీర్వాచనం తీసుకున్నాక పరశురాముడు స్వయంగా దత్తాత్రేయుడికి పదాభివందనం పురస్సరంగా పూజించాడు. దత్తదేవుడి యొక్క అనుమతిని పొంది అమలకీవనం నుంచి బయలుదేరాడు. తన ప్రతిజ్ఞను తీర్చుకోవడానికి భూమండలం మీద విరుచుకొని పడ్డాడు. పాడి తప్పినటువంటి క్షత్రియులందరినీ 3-7 మార్లు గాలించి రాపాడి రాపాడి తన యొక్క ప్రతిన నెరవేర్చుకున్నాడు. భూమిని క్షత్రియరహితం చేశాడు. గతమచ్చరుడై అదే జలం తీసుకుని దత్తాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ తన ఆయుధాలను ప్రక్షాళించి ఆయుధాది దేవతలను అర్చించాడు. దత్తాత్రేయుడికి నమస్కరించాడు. అంతలో తల్లిదండ్రులు దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు. సకల క్షత్రియంతకా మూటగట్టుకున్నటువంటి మహాపాపము తొలగించుకోవడానికి మహాయజ్ఞాలు చెయ్యి, వాటితో శుద్ధి పొందుదువు గాని అని తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞాపించాడు. నాయనా, బ్రహ్మచారివి కదా, ధర్మపత్ని తోడు లేకుండా యజ్ఞాలు ఎలా చేస్తానని చెప్పి సంశయించకు. దత్తాత్రేయుణ్ణి గురువుగా అభ్యర్థించు. కాశ్యపుణ్ణి ప్రధాన ఋత్విక్కుగా వరించు. బంగారపు ప్రతిమను భార్యగా చెంత ఉంచుకో. యజ్ఞాలు చెయ్యి అని తల్లి రేణుక ఉపాయం చెప్పింది. ఇలా ఆజ్ఞాపించినటువంటి తల్లిదండ్రులకిద్దరికీ సభక్తిపూర్వకంగా నమస్కరించి వీడ్కోలు పలికాడు. సహ్యాద్రి అమలకవనంలో ఏకవీరాశ్రమ పదములో ఇది జరిగింది. ఫలపుష్ప భరితాలైనటువంటి తరులత గుల్మాదులతో, పక్షుల యొక్క కిరకిరారావాలతో నానామృగ గణాకీర్ణమై దివ్య నదీ పరివాహక ప్రాంతమై అన్నింటికీ మించి దత్తాత్రేయ సంరక్షితమైనటువంటి ఆ ప్రదేశము తపస్సులకే కాదు యజ్ఞయాగాదులకు కూడా చాలా గొప్ప అనువైనటువంటి స్థలము. ఆ ఆశ్రమంలో ఒక రమ్యమైనటువంటి పర్ణశాల ఉన్నది. పరశురాముడు అందులోకి ప్రవేశించాడు. అది దత్తాత్రేయ స్వామి యొక్క పర్ణశాల. సురసిద్ధ సాధ్యముని స్వరసేవితుడై దత్తదేవుడు కొలువు తీరి ఉన్నాడు. పరశురాముడి వినయ విజయలతో సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తితో మౌనంగా స్తుతించాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఆనందతుందిలుడై పరశురాముణ్ణి ఆప్యాయంగా దగ్గరకు పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. మృదువుగా ఇలా సంభాషించాడు. నాయనా, భార్గవరామ, నువ్వు చాలా కష్ట సాధ్యమైనటువంటి ఘనకార్యాలు చేశావు. కార్తవీర్యార్జునుడంతటి వాణ్ణి అనాయాసంగా బహుపరాక్రమంతో మట్టుబెట్టావు. దైత్యరాక్షస వీరులందరినో కూడా సంహరించావు. క్రూర కర్మలు అధార్మికులు అయినటువంటి దుర్జయ క్షత్రియ మహావీరులందరినీ కూడా 3-7 మార్లు ఏరి ఏరి మట్టి కరిపించావు. ఇంతలేసి ఘనకార్యాలు సాధించావంటే శిశువు సాధారణ సూర్యుడివో బ్రాహ్మణుడివో కావని నా యొక్క అభిప్రాయము. ఈ లోకంలో ఈ రూపంతో సంచరిస్తున్నటువంటి స్వయంగా శ్రీ మహావిష్ణువు అని నా యొక్క నమ్మకము అని చెప్పేసి దత్త